हाय फ्रेंड्स वीडियो कुकर एग् बिर्यानी एला प्रिपेर चुस्को चेस्ट चूंता ग्लास बियानी की नैन थ्री एग्स अलग करेक्ट सरपोमी कावाले फोर वरकू याडु स्टव मंट मीडियम फ्लेम बटी इला कुकाली इला एग्स कुकेट पगलकंट रावाले चिटकेड आई को साल्ट चिटकेड साल्ट याडनी कुक एग्स अभी पगलकंट वाई लेकिन इला याडते एग्स अभी पगल पता है लपल सन अभी बैठक वेधा एग्स उवाली एग्स कुकती पक्न पटेये मेरे ये ग्लास तो अच्छे रईस तस्को अदे ग्लास तो टू ग्लास वाटर तीसको इला बाॉल बाॉलको वाटर मतमे वेवाली चूच्ची इला पोयीद नीन पक् पोयीद की ट्रांसफर से नीन ग्लास तो तस्कना वन ग्लास दीन तो टू ग्लास वाटर याडुना दी पक् पोयीद ट्रांसफर से वाटर अभी अला बाॉल उ इपड़ स्टवन कुकर पेवाली दीनों टू लेदा थ्री स्पून वरकू आई याडी इप्ड चूडबो प्रासेस फ्रईड आनियन प्रासेस चुनाव ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా అయితే ఆయిల్ వేస్ట్ అవుతుంది నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను కొద్దిగా salt యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి ఫ్రై చేసుకునేటప్పుడు మీరు మూత ఏమీ పెట్టొద్దు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను తీసేస్తున్నాను నాకు ఇలా ఫ్రై అయితేనే ఇష్టం ఉంటుంది లేదంటే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి అలా కూడా చేస్తారు యాక్చువల్లీ ఎర్రగా ఫ్రై చేస్తారు నేను నార్మల్ గా ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు ఇలాగే నేను చేసుకుంటాను నాకు అలా ఎర్రగా ఫ్రై చేసినట్లయితే కొద్దిగా చేదు అనిపిస్తుంది అని అలా చేయను దీన్ని తీసేసి పక్కన పెట్టేసాలి మీకు ఇంట్రెస్ట్ ఇలా లేకపోతే ఎర్రగా బాగా ఫ్రై చేసుకోండి अदे कुकर लो फोर स्पून वरकू घी याडा नैन मेरे कावाले आई याडु बिर्यानी होल गरम मसाला मे दर एवते उवो अवे याडेक यूनिफॉम का इवे याडने लगे इला फ्रई आवाली इन सेवन लेदा एट वरक पचिमिर्ची तीसको इला स्ट्रेट कटे याडी कारंगाने तिन्नट्लयिते एक्कुव याडी एक्कुव पचिमिर्ची अनेदी याडु पचिमिर्ची इला फ्राई तरह चाइज आनियन तीसको कटे वेस आन फ्राई अवसर लेकिन जस्ट नार्मल फ्राई अट्ठे को साल्ट ऐड रुचि की सरपड़ा साल्ट వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకొని ఈ విధంగా కట్ చేశాను హాఫ్ కప్ వరకు మటానీ తీసుకొని నాన పెట్టుకున్నాను ఇలా నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి ఇన్ ప్లేస్ లో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ గా అగ్ బిర్యానీలో అయితే ఎవరు యాడ్ చేయరు ఇప్పుడు నేను ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ప్లేన్ అయిపోతుందని యాడ్ చేస్తున్నాను అగ్ అయిపోయిన తర్వాత ప్లేన్ గా బిర్యానీ తినాల్సి వస్తుందని నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే యాడ్ చేసుకోండి కానీ ఇవి యాడ్ చేయడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బంగాళదుంపలు బటానీ ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమాటీ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టోటల్ గా బిర్యానీకి మొత్తం సరిపడే salt యాడ్ చేస్తున్నాను మీరు salt యాడ్ చేసేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి గరం మసాలా 1/2 టీ స్పూన్ పెరుగు మేగడ పెరుగు యాడ్ చేస్తున్నాను 2 లేదా 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్ మసాలా కారం మీరు మసాలా కారం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేశాం కదా కారం వేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మసాలా కారం లేదనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా ఈ ముక్కలు ఉడుకుతునేటప్పుడు పక్క స్టవ్ మీద వేడినీళ్ళు స్టార్టింగ్ లో చూపించాను కదా వేడినీళ్ళు మరగబెట్టుకోమని ఆ వేడినీళ్ళు వేసేయాలి। మీరు నార్మల్ వాటర్ యాడ్ చేసినట్లయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా అవుతుంది। అంటే బంగాళ దంపలు అవన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఉడుకుతాయి, అలా అయితే టేస్ట్ బాగోదు, వాటర్ కూడా పట్టేస్తుంది। ఇలా వేడినీళ్ళే మీరు వేసుకోవాలి చుండి। ఇలా వేడినీళ్ళు వేడి వల్ల వెంటనే కుక్ అయిపోతుంది, లేదంటే చల్లనీళ్ళు వేసినట్లయితే బంగాళ దంపలు ముద్ద ముద్దగా పేస్ట్ పేస్ట్లా అయిపోతుంది, టేస్ట్ కూడా అంతగా బారాదు, బిర్యానీ కూడా పొడి పొడిగా రాదు। ఇలాంటప్పుడు మీరు సాల్ట్ కారం చూసుకోండి, కావాలనుకుంటే ఇలాంటప్పుడు యాడ్ చేసుకోవచ్చు చూడండి। నేను బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే పొడవుగా ఉన్న రైస్ తీసుకున్నాను, ఇవి గంట ముందు నానపెట్టుకోవాలి। మీరు నార్మల్ రైస్ తీసుకున్నా సరే గంట ముందు నానపెట్టుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుంది। ఈ రైస్ ఏదైతే ఉందో అది కుక్కర్లో వేసేయాలి। మీరు నార్మల్ రైస్ గాని యూస్ చేసుకున్నట్లయితే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసేయండి। ఇలా బాస్మతి రైస్ యూస్ చేసుకున్నట్లయితే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1 విజిల్కి ఆఫ్ చేసేయాలి, అదొకటి తేడా ఉంటుంది, టేస్ట్లో ఏమీ తేడా ఉండదు। ఈ రైస్ అనేది ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకోవాలి। ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేయాలి। నేను ఫ్రై చేసి వేయట్లేదు, నార్మల్గా వేసేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రై చేసి వేసుకోవచ్చు। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయాలి, కుక్కర్ మూత పెట్టేసాము, బిర్యానీ ఈ విధంగా కుక్ అవుతుంది। మీరు ఇలా కుక్ అయ్యేటప్పుడు చల్లారినంత వరకు ఉంచాలి, కలిపేయొద్దు। 1 విజిల్ వేసిన తర్వాత ఆఫ్ చేసేసాను నేను, ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి। నేను ఎగ్స్ అనేవి బయట తీసేసాను, కలిపేటప్పుడు చిరిగిపోతాయని। ఇలా వేసిన తర్వాత బటర్ 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి, నేను బటర్ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు। 2 స్పూన్స్ బటర్, కొత్తిమీర కొద్దిగా, కొత్తిమీర ప్లేస్లో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా వేసిన తర్వాత ఎగ్స్ తీసి బయటను పెట్టేసాం కదా, అవి యాజ్ టీజ్గా వేసేయాలి, వేసి మరొకసారి మూత పెడితే సరిపోతుంది, మూత పెట్టేయాలి అంతేనే, స్టవ్ ఆన్ చేయడమో అవే పనులు మీరు చేయొద్దు। అంతేనండి, కుక్కర్లో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది। నిన్న ఒక బౌల్లోకి అవేం తీసుకోవట్లేదండి, ముక్క ముక్కగా అయిపోతుంది, వేడిగా ఉంది కాబట్టి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందనేది, ఇలా రావాలి అంతేనండి, అయిపోయింది। మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।